नमस्कार सिटी न्यूज को स्वागत ना पेर सुरेश कुमार मुद्रे हेडलाइंस रिपब्लिक डे वेडुकलु जट पट्टणालो घनंगा जरिगाय मुनिसिपल कार्यालयंलो एर्पाटु चेसिन कार्यक्रमानिकि मुख्य अतिथिगा मुनिसिपल चैर्मन एलूरु सुधाबाबु हाजरै जेंडा आविष्करणगा इच्चारु अनंतरं चिन्नारु चे वंदे मातरम् गीतान्नि आलपिंचारु అనంతరం చిన్నారులకు చాక్లెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రసాద్ రాజు, వైస్ చైర్మన్ పామర్తి మహేష్, కౌన్సిలర్లు ఎస్కే క్వాజా తదితరులు పాల్గొన్నారు. మనకి పేరు ఏమొచ్చిందంటే స్వాతంత్రం వచ్చినటువంటి రోజునే ఆగస్టు 10న జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసుకుంటాం. అవి 2026 మొట్టమొదటిగా మనం మన రాజ్యాంగాన్ని మనం అమలుపరుచుకుంటూ ప్రారంభించింది. తుని పట్టణ పోలీస్ స్టేషన్ నందు రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ సీఏ నాగదుర్గారావు సిబ్బందితో కలిసి జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ 74వ గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం మన ఇచ్చారండి డిఫరెన్స్ ఆ రోజులో ఓన్లీ స్వాతంత్రం ఇచ్చారు మన బాధ మన మా ఎవరు జనవరి 26 అనేది మన రిపబ్లిక్ డే అంటే మనం స్వతంత్రంగా పరిపాలన రాష్ట్రపతి అక్కడ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ వచ్చే గవర్నర్ చేస్తారు రాష్ట్రాల్లో. అదేవిధంగా జిల్లాలో వచ్చినప్పుడు కలెక్టర్ గారు చేస్తారు. కొంచెం డిఫరెన్స్ అండి. దానికి జరిగే విషయం ప్రతి సంవత్సరం ఏమైనా మనం సంతోషంగా చేస్తున్నాం. అదేవిధంగా ఈసారి కూడా ఘనంగా చేసుకుని మనకి స్వాతంత్రానికి ఎవరైతే రావడానికి పాల్పడారో వాళ్ళందరూ యొక్క తుని జేసీఐ క్లబ్ ఆధ్వర్యంలో సరస్వతి శిశు మందిర్లో ఉచిత సామూహిక శాస్త్రోక్త అక్షరాభ్యాసం చిన్నారులకు వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. ముందుగా ఇక్కడ చిన్నారులతో హాజరైన తల్లిదండ్రులు తమ పిల్లలచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్ఎన్వరంలో నల్లకొండమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. దేకోజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ గ్రామాల నుండి తరలివచ్చి తమ మొక్కులు మొక్కులు చెల్లించుకున్నారు. ఎస్ఎన్వరం గ్రామ మహిళలు నల్లకొండమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. అనంతరం భార్య అన్న సమారాధన నిర్వహించారు. ఇటు గ్రామ పెద్దలతో కలిసి అమ్మవారిని మంత్రి దానిశెట్టి రాజా దర్శించుకున్నారు.
నెట్టు పండుగల్లో అంటే అమ్మవారి పండుగల్లో మోకాళ్ళ పండుగ ఎన్నటికీ ఇంకొక అమ్మవారి పండుగ ఈ పండుగ ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి సంవత్సరం సంవత్సరం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మా అమ్మవారు ఈ అమ్మవారు మా గ్రామ దేవత కాబట్టి మా ఊళ్ళో సంతోషంగా ఉంచాలని ఆడవాళ్ళందరినీ సుఖ సంతోషాలతో ఆయన దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందే మహోత్సవానికి చేసిన అందరికీ కూడా సోదరులు ముఖ్యంగా ఈరోజు అన్న దాన కార్యక్రమానికి పూర్తి సహాయపడడం అందించిన మన గ్రామవాసులు రోడ్డు మౌలిక శాఖ మంత్రి శ్రీ రాజా గారికి మా కమిటీ తరఫున మనవడంతో కమిటీ తరఫున మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని మంచి కార్యక్రమాలకు మాకు ఇదే విధంగా వారి పూర్తి పొరపాటు మంత్రి అందిస్తామని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ విచ్చేసి మొత్తం కూడా ఈ అన్న ప్రసాదం స్వీకరించి అమ్మవారి కొత్త పాత్ర వస్తుందిగా కోరుకుంటూ మా ప్రసంగం శ్రీ 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 మనవంతులు కమిటీ తరఫున మీ అందరికీ మన ఒక్కసారి संवसमें అదేవిధంగా ఈ అమ్మవారి ఈ పండ మహోత్సవానికి మన మున్సిపల్ గారు డాక్టర్ రాజా గారు ఇది నిర్మాణం అయితేనేమి ఈరోజు పండగ మహోత్సవానికి అయితేనేమి వారి సహాయ సహకారంలో ఎంతో మాకు వెల్లుబెల్లిగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మా వెళ్ళకి ఉంచి మమ్మల్ని ప్రోత్సహిస్తూ గుడి నిర్మాణానికి ఈ పండగ మహోత్సవానికి మినిస్టర్ రాజీవ్ రాజా గారు మా గ్రామ ప్రజలందరికీ కూడా సహాయ సహకారాలు కాకుండా ఈ కార్యక్రమాలను ముందుకు మా ఎంతో సంతోషదాయకం. అదేవిధంగా ఈ అమ్మవారి అన్న మహోత్సవం చేసినప్పుడు పెద్దలు పెద్దలుగా ఉన్నప్పుడు కూడా మా తల్లి మౌనాల మహాస్వామి ఇచ్చేటటువంటి అభినందనలు భక్తులందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఈ అమ్మవారు పూర్ణ కోతి నిలవచ్చే అమ్మవారికి ఎంతో ప్రసిద్ధి కలిగేది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగంగా ఈ కార్యక్రమాన్ని మేము గ్రామ ప్రజలు అందరూ కలిసి ఎంతో అంగరంగంగా చెప్తున్నాము. అలాగే భక్తులందరూ కూడా ఈ అమ్మవారు నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందని ఒక మంచి నమ్మకంతో చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపనే పొంది ఈ అమ్మవారి పండుగని చైతన్యం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై నల్గొండ మల్లి. పాయకులపేట పలు ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ రవి పట్టణశెట్టి తనిఖీ చేశారు. ప్రభుత్వం చేపట్టి జగనన్న గోరు ముందు కింద విద్యార్థులకు అందిస్తున్న భోజనం పరిశీలించి స్వయంగా కలెక్టర్ అన్నం వడ్డించుకుని వాటిని రుచి చూసి తిన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ టాయిలెట్స్ పాఠశాల పరిసరాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చెక్కల రామారావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేరే వేరే మండలాల్లో ఏ స్టేజెస్లో ఉన్నాయి, అదేవిధంగా నాడు నేడు వర్క్ ఎలా జరుగుతున్నాయి, క్వాలిటీ ఉందా లేదా చెక్ చేయడానికి ఈరోజు పైకరాపేట మండలిలో ఒక రెండు స్కూల్స్ విజిట్ చేయడానికి ఒక షెడ్యూల్ పెట్టుకున్నాము.
ముఖ్యంగా ఇది స్కూల్ చూసుకుంటే ఇక్కడ దాదాపు 430 ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ చాలా మంచిగా అన్ని గవర్నమెంట్ ఇచ్చే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక 2-3 ఇష్యూస్ మా దృష్టికి వచ్చాయి. అంటే ఒక స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్లో టాయిలెట్లో ఒక స్మాల్ రిపేరు, అదేవిధంగా ఏసీఆర్ క్లాస్ రూమ్స్లో పెండింగ్ వర్క్, అండ్ ఒక క్లాస్ రూమ్లో అంటే 10th బి సెక్షన్లో కొంతమంది పిల్లలు రాలేదు. అలాంటి ఒక 4-5 స్మాల్ ఇష్యూస్ మా దృష్టికి వచ్చాయి. ఈ ఇష్యూస్ మీద ఎంఈఓ గారికి ఎలా అంటే యాక్షన్ తీసుకోవాలి దాని గురించి చర్చడం జరిగింది. ముఖ్యంగా మీరు చూసుకుంటే మన జిల్లాలో 1000 ప్లస్ నాడు నేడు ప్రొజెక్ట్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఈ ప్రొజెక్ట్స్ మంచిగానే ఇంప్లిమెంట్ అవుతున్నాయి. దీనికి క్వాలిటీ కూడా బాగానే ఉంది. 2 డిపార్ట్మెంట్స్, సర్వశిక్ష అభియాన్, NEPWIDC ఈ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ద్వారా ఈ అన్ని ప్రొజెక్ట్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఈ స్కూల్లో కూడా మీరు చూసుకుంటే ఒక 3 ఏసీఆర్ అడిషనల్ క్లాస్ రూమ్స్ ఒక మంచి స్టేజ్లో వచ్చేసాయి. అదేవిధంగా ఫేజ్ 1లో ఆయే 7 కంపోనెంట్స్ ఇంప్లిమెంట్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఆ కంపోనెంట్స్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ టాయిలెట్స్ చూస్తే చాలా బాగా ఒక కార్పొరేట్ స్కూల్ లెవెల్లో ఆ స్థాయిలో కూడా మంచిగానే ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు. దాంతోపాటు మెన్యూ కూడా ఇక్కడ చూసుకుంటే యాజ్ పర్ అంటే ఈరోజు మిడ్ డే మీల్ మెన్యూ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు ఏం ఇవ్వాలి అదే దాని ప్రకారంగా ఉంది. సో అది కూడా చెక్ చేయడం జరిగింది. ఈరోజు ఇంకొకటి ముఖ్యమైన ఇష్యూ దేనికోసం వచ్చింది అంటే మనకి సబ్మిటివ్ అసెస్మెంట్ SA1 పేపర్స్ మన గవర్నమెంట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్నీ చెక్ చేసిన తర్వాత ప్రతి ఒక్క పేపరు మళ్ళీ స్టూడెంట్స్కి చెక్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే డౌట్ క్లియరింగ్ సెషన్ పెడుతూ ఏదైనా తప్పులు ఉన్నాయంటే అది ఎందుకు మనం ఎలా కరెక్ట్ చేయాలి దాని గురించి ఎక్స్ట్రా క్లాసెస్ రెమెడియల్ క్లాసెస్ పెట్టేసి మన స్కూల్స్లో అన్ని స్కూల్స్లో ఇది ఒక మంచి కార్యక్రమం. మన గవర్నమెంట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం అందరూ స్కూల్స్లో మన DEO ఆధ్వర్యంలో ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ చేస్తున్నారు. అది కూడా కరెక్ట్గా చేస్తున్నారా లేదా జరుగుతున్నా లేదా అది చెక్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూసిస్తే ఫిజిక్స్ తప్ప మిగతా అన్ని పేపర్స్ కూడా చెక్ చేసేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్లో ఒక స్టూడెంట్కి 98% మార్క్స్ కూడా రావడం జరిగింది. అది చెక్ చేస్తే ఆయన బాగానే రెస్పాండ్ అయ్యారు. అండ్ మిగతా అందరూ స్టూడెంట్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మీరు చూసుకుంటే మిగతా స్కూల్స్లో ఎస్పెషల్లీ ప్రైవేట్ యువత కేరీతల మధ్య వైష్ణవి జూనియర్ కాలేజ్ యాన్యువల్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఏలూరు బాలు, ప్రత్తిపాడు వెల్లర్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజ్ చైర్మన్ DVS రాజు ముఖ్య అతిథులకు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మహిళా జూనియర్ కళాశాల చైర్మన్ కలిదిరి సత్యనాగరాజు, 14వ వార్డు కౌన్సిలర్ ఎస్కి క్వాజా, వైసీపీ నాయకుడు పోతల రమణ, చోడిశెట్టి సత్యనాగేశ్వరరావు, వైట్స్ క్లబ్ ప్రతినిధులు గొలుసు సత్యనారాయణ, విద్యా సంస్థ సెక్రటరీ కరస్పాండెంట్ వెంకటరమణ, ఎన్ఎస్వరం సర్పంచ్ చిత్తంరెడ్డి కృష్ణ, అడపా సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో 2 కలిపి పెట్టారు, ఉత్సవాలు ఒకటి పెట్టారు, ఫేర్వెల్ డే అని ఒకటి పెట్టారు. ఫేర్వెల్ డే అన్నది ఒక పెద్ద ఎమోషన్ మనకి. ఒక 2 సంవత్సరాల పాటు ఒక కాలేజీలో చదువుకుని 2 సంవత్సరాల్లో మనం ఎంతో మంది ఫ్రెండ్స్ చేసుకుని విడిపోయే టైము ఫేర్వెల్ డే. ఈ ఫేర్వెల్ డే అప్పుడు మీరు చదువుకున్న ప్రేమనుకునే వాళ్ళు అంటే మన అందరూ మళ్ళీ ఒక దగ్గర జాయిన్ అయిపోతారా? నువ్వు ఏ కాలేజీలో జాయిన్ అవుతావు, నేను అదే కాలేజీ, మనందరూ మళ్ళీ ఒకే దగ్గర జాయిన్ అవ్వాలి. కానీ మాకు మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేసరికి అప్పుడు తెలిసింది మేము అనుకున్నది తప్పు అని. మనందరూ ఒకే కాలేజీలో జాయిన్ అవ్వాలన్నది కాదు, మన ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నాం అన్న గోల్ ఉందో ఆ గోల్ ఏ కాలేజీలో జాయిన్ అయితే మనం ఫుల్ఫిల్ అవుతామనుకున్నాం ఆ కాలేజీలోనే జాయిన్ అవ్వాలి. ఈ రోజుల్లో ఉన్న ఈ మొబైల్ ఫోన్స్ కానీ ఇవి కానీ ఇలా సోషల్ నెట్వర్కింగ్ కానీ ఫ్రెండ్స్ అందరినీ కంటిన్యూస్ టచ్లోనే ఉంటుంది, మాకు ఆ రోజుల్లో ఏం లేవు. మేము కూడా MS రాజు గారు ఎలా మాట్లాడతారు, పిల్లలకి ఏ రకమైన సైతన్యాన్ని తీసుకొస్తారు, మనం కూడా ఆర్గించే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు వారిని రప్పించడం, మీలో సైతన్యం కలిగించాలని
బాలుగారు సత్యనారాయణ మీరు చదువు ఎలా చదువుకోవాలి ఏంటి అని మీ భవిష్యత్తు ఎలా ఉండాలి మీ టార్గెట్స్ కూడా నిర్ణయాలు ఎలా ఉండాలని మరి మన పెద్దలు రమేష్ రాజు గారు మాట్లాడితే అవన్నీ కూడా మీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలన్నింటినీ కూడా సరిదిద్దుకోవడానికి ఈరోజు సంత అవకాశం అంచేత మేము కూడా మీకులాగే వారి ఉపన్యాసాన్ని ఆర్పించడానికి వచ్చిన వ్యక్తే అంచేత మీరందరూ బాగా చదువుకుని ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం మీ ద్వారా ఈ వైష్ణవి కాలేజ్ కూడా అభివృద్ధి చెందినట్టయితే మరి రమణ గారు రీసెంట్గా వగీర్లోనే దీనికి అధినేతగా అవడం జరిగింది చాలా ఖర్చుతో కూడుకున్న పని ఈ దీన్ని సంవత్సరం కొనవంటే చాలా వేగంతో కూడుకున్న పని అలాగే క్రమశిక్షణ తోటి పిల్లలను పెట్టాలి మంచి ఫ్యాకల్టీ తీసుకొచ్చి పాఠాలు చెప్పించాలి అప్పుడే కాలేజ్ అభివృద్ధి చెందుతూ ఉంటుంది దానికైనా నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు అందుచేత వారు ఇంకా బాధ్యత తీసుకుని ఈ కాలేజీని ఇంకా ముందు స్థాయికి తీసుకెళ్తారని అందుచేతే ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద రమేష్ రాజు గారు తీసుకొచ్చినట్టయితే చాలా బాగుంటుందని చెప్పి నేను రామగారు అనుకోవడం కూడా చెప్పడం జరిగింది అన్ని మంచి విషయాలు చెప్పారు నాకు ఇంటర్మీడియట్ మీడియం చదివే టైంలో ఒక ఇంగ్లీష్ లెక్చరర్ గారు నాకు చెప్పడం జరిగింది నీకు బాగుపడినా చెడిపోయినా సరే ఇదే టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ ఆ ఇంటర్మీడియట్లో మీరు జాగ్రత్తగా బుద్ధిగా చదువుకొని మీ కాలేజీకి మీ యాజమాన్యానికి మన కరస్పాండెంట్ రమణ గారికి కూడా మీ టీచర్లకు అందరూ కూడా మంచి పేరు తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను అలాగే ఈరోజు మా పిల్లలు కూడా మీ కరస్పాండెంట్ రమణ గారి దగ్గరే చదువుకోవడం జరిగింది టాగుర్లు మరి మీరు అంత చక్కన బోధన చేస్తున్న రమణ గారి సమక్షంలో మీరు అందరూ చదువుకున్నందుకు మీ ఈ సందర్భంగా చాలా మంచి జరుగుతుందని మంచి మంచి పర్సంటేజ్ మంచి మార్కులతో మంచి బాగా చదువుకోవాలని చెప్పేసి ఈ సభాపతిని కోరుకుంటూ కొంచెం మీరు యొక్క అమూల్యమైన సందేశంతో మనం నేను పోతలు స్టార్ట్ చేయడం జరుగుతుంది తర్వాత మనం ఎవరినంటే మాట్లాడుకోవచ్చు ఓకే ముందు నేను చెప్పేది ఏంటంటే మన యొక్క ఈ వైష్ణవి జూనియర్ కాలేజ్ మనకి 2016-17 ఎస్టాబ్లిష్ అయ్యింది సిక్స్త్ ఇయర్ మనకి రన్ అవుతుంది ఇక్కడ అయితే నేను లాస్ట్ ఇయర్ ఈ వైష్ణవి జూనియర్ కాలేజీలో పెద్దలు పూజలు సత్యనారాయణ రాజు గారి దయ వల్ల నేను ఇందులో ఓల్డ్ మేనేజ్మెంట్లో భాగస్వామిగా చేరడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ పెద్దలు కూడా తెలుసు చాలామందికి తర్వాత కొన్ని వాళ్ళు ఏమనివ్వండి ఎవరేమైనా ప్రైవెన్స్ ప్రాబ్లమ్స్ ఏమనివ్వండి మరి ఇయర్ నాకు సంవత్సరం పూర్తిగా నాకు ర్యాంక్ వన్ చేయడం జరిగింది అది కూడా పూజలేనటువంటి సత్యనారాయణ రాజు గారి దయ వల్ల నేను ఈ యొక్క వైష్ణవి జూనియర్ కాలేజీని ఈ సంవత్సరం 2022-23 అకాడమిక్ ఇయర్ నుండి పూర్తిగా నా యొక్క సొంత మేనేజ్మెంట్ బాధ్యత తీసుకోవడం జరిగింది మరి నేను ఇది తీసుకున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను దీన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన బాధ్యత చాలా ఉంది ఇప్పుడే పెరుగుతున్నటువంటి సంస్థ ఇది మరి దీని అందరికీ కూడా సొసైటీ పెద్దలు అందరూ కూడా పొలిటికల్ లీడర్స్ రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీనికి మరి సహకరిస్తున్నారు ముఖ్యంగా మన తొలి కాన్స్టిట్యూషన్ మినిస్టర్ దాచేటి రాజు గారు కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ ఇన్స్టిట్యూట్కి కూడా ఆయన కూడా ఈ సభాముఖంగా కూడా ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది సార్కి బెంగళూరు క్యాంప్ ఉండడం వల్ల ఆయన సార్ అక్కడికి వెళ్ళారు సో సభాముఖంగా నా వైష్ణవి జూనియర్ కాలేజ్ మేనేజర్ తరఫున కూడా ఆయనకి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక తుని పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గొల్లపాలెం సెంటర్లో రహదారి భద్రత వారోత్సవాలు పట్టణ పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణ ఎస్ఐ సతీష్ తెలియజేశారు కాశీ విశ్వేశ్వరుని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ మిశ్రా
తపోవనం సచ్చిదానంద మహా సరస్వతి స్వామీజీని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామీజీ అర్చకులు శ్రీకాంత్ మిశ్రాకు ఆశ్రమ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మిశ్రా తపోవనం ఆశ్రమంలో పలు ఆలయాలను సందర్శించారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్వామీజీని మర్యాద పూర్వకంగా కలిశారు. స్వామీజీ చెప్పారు మనకి బాగా తెలుసు, ఇంద్రస్య మోచం ప్రకృతాని వీర్యా ఇంద్రశ్రేష్ఠ ఇవి బుడ్డ విశేషాలు. మరో బుడ్డలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.